ఓం శాంతి. మధురమైన పిల్లలు, దేహ సహితంగా దేహధర్మాలన్నింటినీ మరచి స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే దుఃఖాలన్నీ దూరమవుతాయి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో ఫాలో ఫాదర్ చేయాలి? జవాబు: ఎలాగైతే ఈ బ్రహ్మ తమ సర్వస్వాన్ని ఈశ్వరునికి అర్పించారో, పూర్తిగా ట్రస్టీగా అయ్యారో, అలా ట్రస్టీలుగా అయ్యి ఉండండి. ఎప్పుడూ కూడా తప్పుగా ఖర్చు చేసి పాపాత్మలకు ఇవ్వకూడదు. తమదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించండి. పూర్తిగా ట్రస్టీలుగా అవ్వండి. తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీమతంపై ఏ పిల్లలు ఎంతగా నడుస్తున్నారు అనేది తండ్రి చూస్తారు. గీతము: నీవు ప్రేమ సాగరుడవు. ధారణ కొరకు ముఖ్య సారము: ఫస్ట్ పాయింట్, జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. మహావీరులుగా అయ్యి మాయా బాక్సింగ్లో విజయులుగా అవ్వాలి. అందరితో యుక్తియుక్తంగా సంబంధాన్ని నిర్వర్తిస్తూ ఒక్క తండ్రిపైనే మనసును పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, విఘ్నాలకు భయపడకూడదు. సేవలో తమ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. దేనిని తప్పుడు పనుల్లో వినియోగించకూడదు. వరదానము: డబుల్ లైట్గా అయ్యి కర్మాతీత అవస్థను అనుభవం చేసే కర్మయోగి భవ. వివరణ: ఎలాగైతే కర్మలలోకి రావడం సహజమైపోయిందో, అలా కర్మాతీతులుగా అవ్వడం కూడా సహజమవ్వాలి. దీనికోసం డబుల్ లైట్గా ఉండండి. డబుల్ లైట్గా ఉండడానికి కర్మలు చేస్తూ స్వయాన్ని ట్రస్టీగా భావించండి, మరియు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టడంతో సెకండ్లో కర్మయోగులుగా అయిపోతారు. నిమిత్త మాత్రంగా కర్మలు చేసేందుకు కర్మయోగులుగా అవ్వండి. తర్వాత కర్మాతీత అవస్థను అనుభవం చేయండి. స్లోగన్: ఎవరి హృదయమైతే విశాలంగా ఉంటుందో వారికి సమానం నేను కర్మయోగి ఆత్మను.